తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి, సామాజిక న్యాయానికి, స్వయం పాలనకు విఘాతం కలిగేటట్టుగా కనిపిస్తుంది. ఏది ఏమైనా గెలుపు ఓటమి అనేది ఒక సందర్భం మాత్రమే. ఎన్నికలలో గెలుపులు ఓటములు సహజం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయి గెలిచిండ్రు. ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయి గెలిచిండ్రు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి గెలిచిండ్రు. రాజశేఖర రెడ్డి గారు గెలిచిండ్రు, ఓడిండ్రు, గెలిచిండ్రు. మర్రి చెన్నారెడ్డి, పివి నరసింహారావు లాంటి ఉద్దండులు కూడా గెలుపోవటం చూసి. కాబట్టి ఏది ఏమైనా పూర్తి స్థాయి విశ్లేషణ పార్టీ నాయకులతో కూర్చున్న తర్వాత ఫలితాల మీద విశ్లేషణ చేస్తాం. ఎన్నికలలో ఏమైనా అక్రమాలు జరిగినాయా, టీఆర్ఎస్ పార్టీ ఏమైనా గోల్మాల్ చేసిందా అనేది చర్చించిన తర్వాత మాట్లాడతాం. ఏదేమైనా రాష్ట్ర ప్రజలు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఫలితాలు ఎట్లున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల మీద బాధ్యతాయుతంగా పోరాటం చేస్తాం. గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలిచే అధికారంలోకి వచ్చి ఉంటే మా మీద ఒక రకమైన బాధ్యత ఉంటుండే, ఒకవేళ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుంటే ఇంకా మా బాధ్యత పెరుగుతుంది. ప్రజలకు, ప్రజల తరఫున వాళ్ళ సమస్యలను లేవనెత్తడంలో ఇంకా పూర్తి స్థాయిలో మేము పనిచేయాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తా. ఖచ్చితంగా క్షేత్రంలో ఉండి ప్రజల కష్టాల మీద ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను లేవనెత్తి చూపించడమే కాకుండా సలహాలు సూచనలు ఇస్తూ అవసరం అనుకుంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి అన్ని వేదికల మీద పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలో సిద్ధంగా ఉంటుంది. అయితే ఓడిపోతే కుంగిపోవడం, గెలిస్తే ఉప్పొంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఆ లక్షణం లేదు. 1956 నుంచి ఇప్పటివరకు జరిగిన వివిధ ఎన్నికలలో దాదాపుగా 45-50 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలుపోటంలో రెండింటిని ఒకే విధంగా పరిగణలోకి తీసుకుంటుంది. మేము గెలిస్తే ప్రజలు మా మీద బాధ్యత పెట్టినట్టు భావిస్తాం. టీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రతిపక్షంలో ఉండి మేము పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రజలు ఇచ్చిందని అనుకుంటాం. ఏది ఏమైనా చంద్రశేఖరరావు గారు ఒకవేళ గెలిస్తే ఈ గెలుపును రాష్ట్రాన్ని దోసుకోవడానికి ఇచ్చిన లైసెన్స్గా భావించవలసిన అవసరం లేదు. కుటుంబ పెత్తనానికి, కుటుంబ ఆధిపత్యానికి పట్టం కట్టినట్టుగా కూడా వారు భావించవలసిన అవసరం లేదు. మరింత బాధ్యతతో వారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిందిగా ఇప్పుడు కూడా నేను సూచన చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తక్షణమే అమరవీరుల కుటుంబాలను గుర్తించండి. వాళ్లకు మొట్టమొదటి శాసనసభ సమావేశంలో మనం చేసిన తీర్మానాన్ని అమలు చేసే విధంగా, ఉద్యమకారుల మీద పెట్టిన కేసులను ఎత్తివేసే విధంగా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా, విద్యార్థులకు చదువుకోవడానికి సముచితమైన అవకాశం కల్పించే విధంగా, రైతుల ఆత్మహత్యలు ఆపే విధంగా తెలంగాణలో సంక్షేమం అభివృద్ధి పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాల్సిందిగా వారికి సూచన చేస్తున్నా. వారు ఇప్పటికైనా గత వ్యవహార శైలిని ప్రజలకు అందుబాటులో లేకుండా ఎక్కడో ఉండి పరిపాలన సాగిస్తున్న విధానాన్ని, ఫామ్ హౌస్లో బందీ అయిన పరిపాలనను సచివాలయానికి తీసుకురావాల్సిందిగా చంద్రశేఖరరావు గారికి సూచన చేస్తున్నా. మేము గెలిచినా ఓడినా ఈ సూచనను పరిగణలోకి తీసుకోవాలి చంద్రశేఖరరావు గారు అని నేను భావిస్తున్నా. వారు ఆ విధంగా పరిపాలన చేస్తారని కూడా ఆశిస్తారు. కారణాలు నేను ముందే చెప్పిన విశ్లేషణ అందరం కూర్చున్న తర్వాత చేస్తామని. కాబట్టి వాటి అన్నిటిని కూడా సమీక్షించుకున్న తర్వాత కారణాలు ఏంటివి, ఎందుకు కేసీఆర్ గెలిచిండు, ఎందుకు ప్రజాకూటమి ఓటమి చెందింది అనేది సమాచారం లేకుండా విశ్లేషించుకోకుండా ఏదో ఒకటి మాట్లాడే లక్షణం నాకు లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు.
కూలంకషంగా విశ్లేషించుకున్న తర్వాత తప్పకుండా మీ దృష్టికి తీసుకొస్తాం. మొత్తం ఎన్నికల సభలో కేసీఆర్ కేటీఆర్ అంతా చంద్రబాబు పైన దాడి చేశారు. మరి చంద్రబాబు పైన వాళ్ళు చేసిన లేవనెత్తిన అంశాలు ఈ ఎన్నికలకు కాంగ్రెస్ కారణమన్నారు. నేను అనేది అదే మళ్ళీ మీరు మొదటికి వచ్చి అదే ప్రశ్న అడుగుతారు. అసలు అందులో జరిగింది ఏంటి, వచ్చిన ఫలితాలు ఏంటి అనేది విశ్లేషించకుండా కొంతమేరకు వచ్చిన సమాచారాన్ని తీసుకొని ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు తీసుకొని దాని మీద ఎలాంటి వ్యాఖ్యానం చేయడం నా స్థాయికి తగదు. మీకుండే అనుమానాలు కానీ మీకుండే కోరికలు కానీ లేకపోతే ప్రత్యర్థుల ఆరోపణలు కానీ అవి వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం నిర్దిష్టంగా పార్టీ మొత్తం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఎన్నికల ఫలితాల మీద విశ్లేషణ తీసుకొని విశ్లేషణ ప్రకారమే నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తాం. దుందుడుకు ఆరోపణలు చేయడం కానీ నేను చెప్పినట్టుగా గెలుపు వస్తే ఉప్పొంగడం ఓటమి వస్తే కుంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక లక్షణమే కాదు. ఇప్పటికి కూడా ఆయన స్పందించలే, ఇప్పటికి కూడా కేటీఆర్ స్పందించలే. కేటీఆర్ స్పందించి ఇప్పుడైనా మాట్లాడమని ఉంది. ఆయన ఏం మాట్లాడతాడు, మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. నేను విస్పష్టమైన సవాల్ విసిరిన 48 గంటల సమయం ఉంది, నువ్వు స్పందించాలని కూడా అడిగిన, అతను స్పందించకుండా వెనక్కి పోయిండు. ఇప్పటికైనా అతని స్పందనను బట్టి నా నిర్ణయం ఉంటుంది. ప్రజలలో ఉండి ప్రజలకు చేయడము సేవ చేయడం అనేది మా బాధ్యత. ప్రజలే ఒకవేళ మాకు మేము ఆ బాధ్యత నిర్వహించాల్సిన అవసరం లేదనుకుంటే మాకు పదవి అనేది అలంకారం కాదు, పదవి అనేది మాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేది కాదు. పదవి అనేది రేవంత్ రెడ్డికి ఒక బాధ్యత, చిత్తశుద్ధితోని ప్రజల తరఫున బాధ్యత నిర్వహించాలని కోరుకొని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ఎదుర్కొని నిలబడి ప్రజల తరఫున గళం విప్పడం జరిగింది. ఏ ఒక్క కేసు కూడా నా మీద 39 కేసులు ఆయన నిన్న మన పెట్టినట్లు 43 కేసులలో చూడండి, ఏదైనా వ్యక్తిగత కేసు ఏమన్నా ఉందా? ప్రజలల్లుండి చంద్రశేఖరరావు గారి యొక్క అవినీతిని కానీ వైఫల్యాలను కానీ పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తే పెట్టిన కేసులే. కాబట్టి నేను వ్యక్తిగతంగా స్వప్రయోజనం కోసం ప్రజా జీవితంలో లేను. ప్రజా జీవితంలో ఉన్నది ప్రజలకు వీలైనంత మేరకు నా సేవలు అందించడానికి, ప్రజల తరఫున గళం విప్పడానికి పనిచేసినాము. నేను మొదట చెప్పినట్టుగా గెలుపు ఓటములు ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు గెలిచి దేశాలను ఏలినరు, ఓడిపోయి మళ్ళీ గెలిచిండ్రు. కాబట్టి మా గెలుపు ఓటములను నేను గెలుపును ఓటమిని సమాన భావిస్తాను. బాధ్యతతో మరింత బాధ్యతతో మెలగడానికి దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వాలకు తెలియజెప్పడంలో భవిష్యత్తులో కూడా ముందుండి కార్యాచరణను చేపట్టాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.